ఆయన చేసిన గొప్ప పని సాహిత్యం ఎంత చదువుకున్నా ఆయన ఎప్పుడు డప్పు కొట్టుకోలేదు, డంబాచారానికి పోలేదు. ప్రభాకర్ రావు గారు చెప్పినట్టు ఆయన గురించి పొగుతులు కూడా చాలేవా, నా గురించి ఎందుకు ప్రపంచం గురించి మాట్లాడమని చెప్పేవారు. ఆయన చాలా అద్భుతమైనటువంటి కవి, రచయిత, జ్ఞానతృష్ణ ఉన్న వ్యక్తి, సాహిత్య పిపాసి. ధైర్యం కూడా కావాలి. విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసినటువంటి వేయి పడగలు అనేటువంటి ఒక నవల, అది నిజంగా కూడా మియర్ నావెల్ కాదు, ఒక రకంగా చెప్పాలంటే అది ఒక ఇతిహాసం చెప్పినట్టుగా ఉంటుంది. చాలా గొప్పగా ఉంటుంది, మామూలు ఉండదు. చాలామంది తెలియని వాళ్ళు పివి గారు సహస్ర ఫణన్ దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసినారు, అనువదించినారని చెప్తారు. అది అనువాదం చేయలే ఆయన, అనుసృజన చేసినారు. ఒక ఆయన ఎవరో విశ్వనాథ్ సత్యనారాయణ గారు అడిగినారు, పివి గారు హిందీలోకి ఇది ట్రాన్స్లేట్ చేసినారు కదా, మీకు ఏమనిపించింది విశ్వనాథ్ గారు, మీరు ఒరిజినల్ ఆథర్ అంటే లేలే నాకు తమాషా అండి, వారు అసలు వారు రాస్తేనే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది అనిపించింది అంటే అంత అంత డెఫినెట్గా ఆ రసజ్ఞత ఉంది కాబట్టి తాను వేయి పడగలు చదివి తాను పొందిన ఆ రసప్రాప్తిని ఇతర ప్రపంచానికి కూడా తెలియాలి, తెలియచేయాలి, మొత్తం భారతదేశానికి తెలియజేయాలి అనే ఒక తపన, ఆ రసజ్ఞ భూమిక పోషించాలనేటువంటి ఆలోచన కలిగింది కాబట్టి దాన్ని హిందీలోకి తర్జుమా చేసిన. చాలా కష్టం నిజంగా, నేను 40 ఏళ్ల క్రితం చదువుకున్నా అది ఆ వేయి పడగల నవల. నేను కొంత తెలుగు లిటరేచర్ చదివాను కాబట్టి ఆ సందర్భంలో చదివినాం. మళ్ళీ మొన్న ఈ కరోనా అని వస్తే దాని సందర్భంలో తీసి చదివిన. మళ్ళీ చాలా కఠినంగా ఉంటుంది. కొంచెం లిటరేచర్ వచ్చిన వాళ్ళకి ఆ విశ్వనాథ్ సత్యనారాయణ గారి భాష అర్థం కాదు. అటువంటి దీర్ఘ సమాసాలు, సంస్కృత సమాసాలు, తెలుగులోనే దాన్ని మనం అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. నిజంగా పివి గారు ఎంత కష్టపడరు అనిపించింది నాకు. హిందీలోకి దాన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే ఆ అనుసృజన, అనువాదంలాగా కాకుండా అనుసృజనలాగా చేయాలంటే ఆయన ఎంత రససిద్ధి పొంది ఉండాలి, ఎంత గొప్పగా భావ ప్రేరణ కలిగి ఉండాలి. తద్వారానే ఆ సహస్ర ఫన్ అనేది సాధ్యం కాగలిగింది. ఎందుకంటే ఆయన ఏం చెప్పినా ఏం మాట్లాడినా చాలా అద్భుతంగా చెప్పేవారు, ఆలోచించేవారు, గొప్పగా ఉండేది. ప్రతి విషయాన్ని కూడా రసించి పనిచేసేవారు. ఆయన భోజనం చేసినా రసించి చేసేవారు. మాట మాట్లాడినా, ఉపన్యాసం మాట్లాడినా, కవిత్వం చెప్పినా, కవిత్వం విన్నా, ఎక్కడ ఉన్నా. అందుకే భాస్కర శతకారుడు చెప్పినారు, పివి నరసింహరావు చదువుకోవడం మాత్రమే కాదు, చదువుతో పాటు ఉండవలసినటువంటి రసజ్ఞత, సంస్కారం, సంస్కృతి అన్నీ కూడా గొప్పగా ఉన్నటువంటి మూర్తిమత్వం వారి సొంతం, పివి గారి సొంతం. చదువది ఎంత కలిగినా, రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు. గుణ సంయుతులు ఎవ్వరు మెత్తరెత్తటం. భాస్కర్ శతకంలో ఏం చెప్తారంటే, చదువది ఎంత కలిగినా, ఎంత చదువు వచ్చినప్పటికీ దానికి సంబంధించినటువంటి రసజ్ఞత ఇంచుక చాలకున్న, మొత్తం కాదు కొంచెం తక్కువ పడ్డా రసజ్ఞత, ఆ చదువు నిరర్థకంబు, పనికిరాదు. గుణ సంయుతులు ఎవ్వరు మెత్తరెత్తటం అంటే ఎట్లా ఉంటుంది? రసజ్ఞత లేని, సంస్కారం లేని, సంస్కృతి లేని, సాంస్కృతిక విలువలు లేనటువంటి చదువు డ్రైగా ఉంటుంది. ఎంత డ్రైగా ఉంటుందంటే, పదునుగా మంచి కూర నలపాకము చేసిన ఆయన, నలపాకం నలభీములు మనకు తెలుసు కదా, గొప్ప పాక పండితులు వాళ్ళు. పదునుగా మంచి కూర నలపాకము చేసిన ఆయన అందు ఇం పొదవేడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చుకున్నట్టు అయ్యా భాస్కర్ అని చెప్పిన. రమణాచార్య గారు చప్పట్లు కొట్టిందా? ఎందుకంటే మా రమణన్న కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఐఏఎస్ అధికారిగా పాలన బాధ్యతలే కాదు, గొప్ప సాహితీవేత్త. 18 ఒక పుస్తకం రాసిండు ఆయన, అందుకే నేను ఆయన నుంచి క్లాస్ ఆశించిన. ఎందుకని చిన్నపడదాలని చెప్తే ఆయన చప్పట్లు కొడుతున్నాడు. రసజ్ఞత ఉన్నవాళ్ళే స్పందిస్తారు, రసజ్ఞత లేని వాళ్ళు స్పందించరు. కాబట్టి చదువు అది ఎంత కలిగిన రసజ్ఞత ఇంతక చాలకున్న ఆ చదువు నిరర్థకం. గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరెచ్చటం. పదునుగా మంచి కూర నలపాకము చేసిన ఆయన అందు ఈ పొదవేడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చుకున్నట్టయ్యా భాస్కర్ అని చెప్పినారు. అట్లా చదువుతో పాటు ఇక్కడ నిజాం సర్కార్ నిర్బంధించిన, చదువుకోవడానికి వీల్లేదని శాసించిన, తన ధిక్కార స్వరంతో మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో చేరి చదువుకుంటూ గొప్ప చదువులు చదివినాడు, అద్భుతమైన చదువులు చదివినాడు. ఆ చదువు ఒకటే కాదు, దాంతోపాటు సంస్కారము, సంస్కృతి విలువలు, రసజ్ఞత గొప్పగా పెంపొందించుకున్నాడు. అందుకే సాహిత్యం పట్ల ఆయనకు చాలా మక్కువ. మామూలు విషయం కాదు, విశ్వనాథ్ సత్యనారాయణ గారి వేయి పడగల్ని హిందూలో అనుసృజన చేయడం అనేది ఇట్స్ బిగ్ టాస్క్ నాకు తెలిసి. నాకు కొద్దిగా గొప్ప సాహిత్యం తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నా.
ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ టాస్క్. అందులో ఆయన ప్రస్థానం ఎక్కడి నుంచి మంత్రిని శాసనసభ్య నుంచి మొదలు పెడితే అనేక పాత్రలు పోషిస్తూ శాసనసభ్యునిగా రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా ఏఐసీసీ ప్రెసిడెంట్గా దేశ ప్రధానమంత్రిగా నిరంతర సంస్కరణశీలిగా అంచెలంచెలుగా ఎదుగుతూ తన సాహిత్య పిపాసను కూడా తను వదులుకోలేదు. తన చదువరి ఎప్పుడు కూడా తన ఆ పిపాసను వదులుకోరు. జనరల్గా పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత కష్టం, రీడింగ్కి టైం దొరకదు, కుటుంబానికి టైం దొరకదు. మన వాణిగారితో మాట్లాడే వారు అన్నారు, ఆ ఇల్లే కదా అని వదిలేస్తారు రాజకీయ నాయకులు, బిట్రేయర్స్ అని చెప్పినారు. ఫ్యాక్ట్ అది, ఫ్యామిలీ బిట్రేయర్స్, ట్రూత్ఫుల్ పొలిటికల్ ఏదైతే బిట్రేయర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ అని ప్రావర్బ్ కూడా ఉంది, సామెత కూడా ఉంది. అట్లా తన వ్యాపకం, తను చేస్తున్న పని ప్రజా జీవితంలో ఉన్నప్పటికీ పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడు కూడా తన రచనా వ్యాసంగాన్ని కానీ ఆ చదువరి లక్షణాన్ని కానీ తన జ్ఞాన తృష్ణను కానీ ఎప్పుడు వదులుకోలే, ఆయన ఏనాడు కూడా వదులుకోలే. ఇంత గొప్ప మహనీయుడు, చాలా చాలా స్థాయిలలో చాలా గొప్పగా పనిచేసిన వ్యక్తి, ఒక గొప్ప క్రియాశీలంగా పనిచేసిన వ్యక్తి, అనుక్షణం జీవించిన వ్యక్తి, డ్రైగా పొడిగా మంత్రి అంటే మంత్రిలో జీవించినాడు, ముఖ్యమంత్రి అందులో లీనమై పనిచేసినాడు, జీవించినాడు ముఖ్యమంత్రి. దేనికోసం? ప్రజల కోసం. దాన్ని రుజువు చేసినాడు ఆయన. ఎస్, అందరికీ అభివృద్ధి పదాలు అందాలే, అందరికీ అధికార భోగం దక్కాలే అని భావించిన వాళ్ళలో పీవీ మొదటివాడు. చెప్పినారు ఇప్పుడే కేశవరావు గారు మన అధ్యక్షుల వారు, పీబీ గారి కాలంలోనే బీసీలందరికీ బాగా ప్రోత్సాహం లభించిందని చెప్పినారు. 100% కరెక్ట్, అది ఎవరు కాదని లేని విషయం. గొప్ప వ్యక్తి అతను, అందరు బాగుండాలి, అందరికి కూడా అవకాశాలు రావాలి అని కోరిన వ్యక్తి, కోరుకోవడమే కాదు ఆచరించి చూపించినటువంటి వ్యక్తి. నేను సందర్భంలో ఢిల్లీ నుంచి సందర్భంలో వస్తుంటే మధ్య తులసిదాస్ గారు అని చెప్పి శ్రీకాకుళం జిల్లా వారి, బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆయన పిసిసి అధ్యక్షులు కూడా పనిచేసినారు. వారు నాతో పాటు ఫ్లైట్లో ఉన్నారు, మాట్లాడుతుంటే చెప్పినారు, నేను పీవీ గారు శిష్యుండండి అని చెప్పినారు. ఏమిటంటే కొన్ని విషయాలు పీవీ గారి గురించి చెప్పినారు. మాకు ఎక్కడ దిక్కు లేని వాళ్ళకి ఆయన ఒక్కడే దిక్కు అండి, మేము అందుకే అంత ఆయన ప్రేమిస్తామని చెప్పినారు. అంత గొప్ప వ్యక్తి, ఆశ్రయం లేని వాళ్ళకి ఆశ్రయం కల్పించి వాళ్ళని కూడా తీర్చిదిద్ది ఉన్నతమైన పదవులు ఇచ్చి ఆదరించినటువంటి ఒక గొప్ప వ్యక్తి పీవీ నరసింహారావు గారు. ఇట్లా తన రాజకీయ జీవితంలో, సాహిత్య జీవితంలో ఆయన అడ్వకేట్ కూడా చాలామందికి తెలియదు, చాలా బహుముఖ కోణాలు ఉన్నాయి ఆయన లోపల. సో నేను కేశవరావు గారిని ప్రత్యేకించి కోరుతా ఉన్నా. పీవీ గారి గురించి, ఎందుకంటే ఆయనకు స్వయంగా డబ్బా కొట్టుకోవడం తెలియదు, ఇతరులు ఎవరైనా బొగిడితే కూడా ఆయన పెద్దగా పోడినిచ్చేవాడు కాదు, ఆయన గురించి ఆయన చెప్పుకోలేదు. సరే ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా, నాకు దానిలో సంశయ పడను నేను ఎప్పుడు కూడా. ఎందుకంటే మన తెలంగాణ సమాజంలో మనం అందరం కూడా సమైక్య రాష్ట్రంలో చాలా చాలా దెబ్బతిన్నాం. మనకు తెలుసు మా చాడ వెంకటరెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు. ఈవెన్ సాయుధ పోరాటం కూడా నాయకత్వం ఆంధ్రులు, సత్యనవులు, తెలంగాణలు. ఏ పోరాటమైనా కూడా గొప్ప పని చేసిన వాళ్ళు మనోళ్ళే, చాలా గొప్ప పని చేసిన వాళ్ళు, గొప్ప త్యాగాలు చేసిన వాళ్ళు మనోళ్ళే, నిజంగా తుపాకులు పట్టుకుని కొట్లాడిన వాళ్ళు మనోళ్ళు, కానీ పేరు మాత్రం అవతల వాళ్ళకు వచ్చింది. అట్లనే అన్ని ప్రతిభలు మసకబారినాయి, అన్ని రకాల తెలంగాణ ప్రభలు ప్రతిభలు మసకబారి ఉన్నాయి. అవన్నీ కూడా తీయాలి, మనకి మన కర్తవ్యం తెలంగాణ భావి తరాలకు ఆ తెలంగాణ చరిత్ర అందించబడాలి. అందులో ఒక ఉజ్వలమైన వ్యక్తిత్వం, మహోజ్వలమైన వ్యక్తిత్వం, ఒక ఉజ్వలమైన చరిత్ర కలిగిన గొప్ప దీశాలి. నేను ఒకటే మాటలో చెప్పిన నర్చల్లు అర్థం చేసుకునే వాళ్ళకి చాలా పెద్ద బుక్లా ఉంటుంది. రాసేవాళ్ళు పీబీ అభిమానులు 360 డిగ్రీస్ పర్సనాలిటీ మన పీబీ అని ఒక పుస్తకమే రాయొచ్చు, అంత పెద్ద జీవితం. ఆయన గురించి చెప్పదలుచుకున్న 2.5-3 గంటలు అనర్గళంగా చెప్పవచ్చు, నేను 3 గంటలు చెప్పాను, మీరేం భయపడకండి. సో ఆ విధంగా అంత పెద్ద హిస్టరీ ఉంది, ఆచరణాత్మకమైనటువంటి క్రియాశీలమైనటువంటి ఆచరణ ఉంది, వ్యక్తిత్వం ఉంది. ఒక ఎమ్మెల్యే నుంచి అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు సాక్షిభూతంగా ఉంది. వీటన్నిటినీ 100కు 100% ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ పటిమను, ఐ రిక్వెస్ట్ కేశవరావు గారు టు నోట్ దిస్ పాయింట్ కైండ్లీ, వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ పటిమను పెంపొందించుకోవడానికి పీవీ గారి జీవిత చరిత్ర ఒక ఆదర్శంగా నిలుస్తుంది, ఒక గైడ్ లాగా నిలుస్తుంది. తనకి ఏ రకమైన బలం లేకపోయినా, మందబలం లేకపోయినా, ఆయనకు ఆయన్నే తన విజ్ఞానం మీద, తన విద్వత్తు మీద, తన వ్యక్తిత్వ పటిమ మీద ఇన్ని పదవులు అలంకరించిన వ్యక్తి ఒక పీవీ గారు మాత్రమే. ఆయనకు నేపథ్యం లేదు, వెనక ముందెవరు లేరు, కానీ తనకు తాను తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటూ, తన వ్యక్తిత్వ పటిమను పెంపొందించుకుంటూ ఏ స్థాయిలో అయినా సరే రాణిస్తూ ముందుకు పోయి చరిత్రలోనే ఒక అధ్యాయాన్ని సృష్టించిన వ్యక్తి. నవభారత నిర్మాతలలో మొట్టమొదటి కంట్రీ ప్లానింగ్ మొదలుపెట్టిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అయితే,
ఆర్థిక సంస్కరణలకు హాజరైనటువంటి పివి గారు గ్లోబల్ ఇండియా ఇలా సృష్టించిన వ్యక్తి పివి నరసింహారావు గారు అందులో డౌటే లేదు నెహ్రూకు సమాంతరంగా ఉన్నటువంటి వ్యక్తి నెహ్రూకు సమాంతరమైన పర్సనాలిటీ పివి ఐ హావ్ నో ఐట్ ఆఫ్ డౌట్ ఇన్ దిస్ ఇది చెప్పాలి మనం గట్టిగా ప్రపంచానికి ఇష్టం లేని వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు కాక అది వేరే సంగతి కానీ మనం ఇష్టపడే వాళ్ళం మన జాతి బిడ్డ మన గడ్డ బిడ్డ మన తెలంగాణ బిడ్డ కాబట్టి వందకు వంద శాతం డంకా బజాయించి చెప్పాలి ఈరోజు పివి శత జయంతి ఉత్సవాలు ఏదో జ్ఞానభూమిలో జరగడం లేదు 51 దేశాలలో జరుగుతూ ఉన్నాయి ఐఎమ్ వెరీ ప్రౌడ్ మన తెలంగాణ బిడ్డ యొక్క శత జయంతి ఉత్సవాలు 51 కంట్రీస్లో ఉన్నటువంటి మన తెలంగాణ బిడ్డలు సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు ఆ బాధ్యత మున్సిపల్ మినిస్టర్ రామారావు తీసుకొని చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు బాగా జరుగుతూ ఉన్నాయి